తూర్పు గోదావరి జిల్లా. అగ్ని ప్రమాద బాధితులకు నూతన వస్త్రములు పంపిణీ చేసిన జగ్గంపేట మండల బీజేపీ ఇన్ఛార్జ్ మేక వీరబాబు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని రంగవల్లి నగర్ కాలనీలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో 2 పూరిపాకలు దగ్ధమైన విషయం విదితమే. ఆ అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలిన కాలనీకి చెందిన ఎర్రంశెట్టి నాగబాబు, వేరేవేణి కుటుంబంతో పాటు మరో కుటుంబం, మేడ మరడియ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డును పడ్డారు. దీంతో మానవతా హృదయంతో ఆ కుటుంబాలను ఆదుకునేందుకు జగ్గంపేట మండల బీజేపీ ఇన్ఛార్జ్ వీరబాబు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం బాధిత కుటుంబాలకు వస్త్రాలను, దుప్పట్లను అందజేశారు. అనంతరం మేక వీరబాబు మాట్లాడుతూ, జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో విపత్తు సంభవించడం దురదృష్టకరమని, అయితే తమ వంతు సహాయంగా ఆదుకోవాలని మానవతా దృక్పథంతో ప్రధాని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో బాధితులకు మా యొక్క చిరు సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వేసవిని దృష్టిలో పెట్టుకుని రంగవల్లి నగర్ కాలనీలో పూరిపాకలలో నివసించే కుటుంబ సభ్యులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. మీకు ఎప్పుడు ఏ విధమైన అవసరం వచ్చినా బీజేపీ పార్టీ తరఫున ముందుంటామని మేక వీరబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరుమల్ల లోవరాజు, పసుపులేటి అప్పన్నధర, మోహన్ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం జగ్గంపేట కాన్స్టెన్సీ రామవరం గ్రామం. ఇటీవల కాలంలో మా రామవరం గ్రామంలో 2 పూరుగొరుసులు అగ్నికి ఆహుతయ్యి మరి గ్యాస్ సిలిండర్ ఫైర్ అయ్యి కాలిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఆ రోజు వచ్చి పూర్తిగా నిరాశలై ఉన్న మా ఫ్యామిలీకి మా వంతు సహాయంగా మరి రైసు, నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా అవి ఉంటే సరిపోదు, వాళ్ళు ఒంటి మీద వేసుకోవడానికి వస్త్రాలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన సమయంలో వాళ్ళు పూర్తిగా నిరాశ చెందుతుండగా మా వంతు భాగంగా ఆ రోజు మరి మా పార్టీ నుంచి మా వంతు సహాయంగా మరి మా మిత్రులు అందరి సహాయ సహకారాలతో మేము వస్త్రాలు కూడా దానం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి ఎవరొకరు వచ్చి ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో భాగంగా కానీ ఈరోజు మేము తీసుకొచ్చి మరి పూర్తిగా వాళ్ళకి నూటి వస్త్రాలతో సహా కొన్ని వస్త్రాలు తీసుకొచ్చి ఇక్కడ కాలిపోయిన సింహాచలం, మేడిపోయిన మేడపోతల నాగబాబు కుటుంబానికి మేము అందజేయడం జరిగింది. మరి ఇటీవల కాలంలో మేము వచ్చి వీళ్ళకి చేసి వెళ్ళిన తర్వాత భారతీయ జనతా పార్టీ తరఫున మన జగ్గంపేట ఎస్సి రామకృష్ణ గారు వచ్చి వాళ్ళకి తన వంతు సహాయం చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఆయన చేసిన సేవకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాగే మరి వచ్చి ఇక్కడ పూర్తిగా నిరాశ చెంది ఉన్న వాళ్ళందరికీ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందియాలని. మరి ఇక్కడ ఉన్నాయి పూర్తిగా పాకలే ఉన్నాయి కాబట్టి వీళ్ళు రానున్న ఎండాకాలంలో పూర్తిగా ఇక్కడ అగ్ని చాలా వ్యవహరించి ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలని, వీలైనంత వరకు వాళ్ళు రేకులు వేసుకోవాలని, రేకులు వేసుకోవడానికి మరి వాళ్ళు వచ్చి కృషి చేయాలని, వాళ్ళు ఏదన్నా సహాయం అడిగితే మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరి మా నాయకుడు నరేంద్ర మోడీ గారు పూర్తితో మేము ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈరోజు వస్త్రదానం కూడా చేయటం జరిగింది. మరి రేపు రానున్న రోజుల్లో వాళ్ళకి రేకులు కూడా అందిస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము వాగ్దానం చేయడం జరిగింది. అలాగే వాళ్ళు ఈ గోడలై కట్టుకున్నట్లు రేకులు కూడా ఇస్తాం. మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా సోదరులకు, మిత్రులకి అందరికీ నా నమ్మసుమాంజలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సోదరులారా.